మొత్తానికి నా ఫోన్ కూడా బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది పిల్లలు ఇప్పుడైతే మొత్తానికి మా మావి మంచిగా చేశాడుగా ఇప్పుడు నా లో దానికి కూడా ఇప్పుడు మంచిగా బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఏం ఇలా అయితే అన్నట్టు చొప్పడం మర్చిపోయాను నా బుగ్గట్టు ఇచ్చి కార్ కారు మీద మా పెన్నోడు పేరు రోజా రాజు బాబాయ్ నా పేరు కదా ఆలోచించానని ఐ నువ్వు కూడా కనెక్ట్ అవుతారు అది తార కనెక్ట్ అయిపోయింది పొలిరావు నువ్వు కూడా కనెక్ట్ అయిపోయింది ఈ సార్ కనెక్ట్ నన్ను గుద్దారు అనుకో బామ్మ ఈ బిఎండబ్ల్యూ కొత్తగా వచ్చింది అందుకే నన్ను గుర్తిపడేసింది చూడండి పిల్లలు పేరు చెప్పి కదా రాపియాలి అవును అన్నట్టు మర్చిపోయాను మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు ఏంటి మా పెన్నమే నా కోసం చిన్న గ్యారేజ్ చేస్తానని చెప్పాడు ఇంతవరకు నా కోసం గ్యారేజే కట్టలేదు ఓకే ఓకే నేను కార్లోకే ఎక్కేసాను ఆల్ రైట్ చూడండి ఇప్పుడు అవన్నీ ఫాలో అవుతాయో ఉండండి నేనైతే కనెక్ట్ చేయాలి మొత్తం వన్ బై వన్ వచ్చేటట్టు కనెక్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ వచ్చి రోల్స్ రాయలు తారు అమ్మ అదే విధంగా బిఎండబ్ల్యూ ఇవన్నీ నా వెనకాల వచ్చేటట్టు కనెక్ట్ చేసేసాను ఇప్పుడు నేనైతే వెళ్తాను చూడండి సీఎం పిఎం కనిపిస్తారు కదా మనకి టీవీలో అలా ఇప్పుడు నాకు వెనకాల కారణం ఎలా వస్తాయి చూడండి తినండి ఎలా వస్తుంది వాళ్ళు గారు బలేగా ఉంది కదా అయ్య బాబాయ్ తారు బిఎండబ్ల్యూ రోల్స్ రాయల్స్ బలీరు ఎంత బాగా వస్తుందో నేను మాత్రం హీరోలాగా ఈ చిన్న కార్లో వెళ్తున్నా బాగుంది కదా పిల్లలు చూడండి అంత స్లోగా వస్తున్నారు రోల్స్ రాయల్స్ వా కూడా వస్తుంది బిఎన్ డవల్యూ బలి సూపరా సూపరు కానీ నాకు ఇది నచ్చలేదబ్బా ఏంటంటే చూడండి ఇప్పుడు గడ్డి మీద నా పేరు కదా రాయాలి చూడండి పెన్నోసరం రాశారు ఇలా కనోసరం మావిని అడిగి ఇప్పుడు సైన్ షాపికి తీసుకెళ్ళి షించాలని మార్పిచ్చేస్తాను అరే రే రే వస్తున్నాయి పిల్లలు మీరైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు మా పెన్నమ్మా ఓ మర్చిపోతూ ఉంటాడు నా కోసం మినీ గ్యారేజ్ కావాలి ఈ కార్లన్నీ అక్కడ పార్క్ చేస్తున్నా కదా ఆ షాప్ గార్డు నేను నైట్ పడుకున్నప్పుడు నా కార్ల మీద సుశూ పోస్తున్నాడు వాడు దగ్గర కార్లు అనేది తుప్పు పట్టేస్తున్నాయి చూడండి చూడండి ఇటు పడితే వెళ్ళిపోతుంది ఆ బొలిలో చూసారా డోర్ కూడా ఊడిపోతుంది దీనికి కారణం మా షాప్ గాడే ఎక్కడ పడితే అక్కడ చుస్తూ పోసేస్తాడు ఓకే ఓకే కార్లు మీరు ఆగిపోండి ఉండండి ఉండండి పిల్లలు ఇప్పుడైతే నేను బ్లూటూత్ కట్టేస్తున్నా ఓకే ఓకే ఇప్పుడైతే బ్లూటూత్ అయితే ఆపేస్తున్నా అమ్మయ్యా ఇప్పుడు ఏం కదలట్లేదు ఇవి ఎంత బాగుందో సరే నేను ఒక్కొక్క కారు తీసుకెళ్ళి ఆర్డర్లో పెట్టేస్తాను కింద ఆ తర్వాత పెన్నమ్మావి చెప్పాలి పెన్నమ్మయ పెన్నమ్మావయ్య ఈ కట్టించారు చారు కారుని తీసుకువెళ్ళి మనం ఈ పెన్న స్టార్ నేమ్ బదులు నా పేరే పినిషించానని చెప్తాను ఓకే మా పెన్నమ్మావయ్య పొద్దున్న నుంచి ఓ ఇల్లు కడుగుతున్నాడు ఏదో కొత్త పండగ అయితే వస్తుందంట ఏం పండగ ఏంటో బాబా ఒకసారి తుడుచా మహాశివరాత్రికి మళ్ళీ ఏంటో ఎప్పుడు చూసినా మా పెన్నమే చూడండి ఎలా తుడుస్తూ ఉంటాడో అక్కడ అమ్మ నేను ఈ లోపల కారులు అన్ని ఆర్డర్లో పెట్టేస్తా నేను ఆ కింద పెట్టను అబ్బాయి ఇక్కడ కింద అయితే నేను అసలు పార్క్ చేయను ఆ చాప్ గడ ఎప్పుడు చూడండి అక్కడే చూస్తూ పోస్తాడు ఓకే నా రోడ్ సైస్ ఎలా ఉంది కామెంట్ చేయండి అన్నీ బ్లాక్ అండ్ బ్లాకే కానీ బుగట్టి చీరణ్ ఉంది కదా ఆ కారు ఆ రేస్ కార్కి ఆ కలరే బాగుంటుందంట నా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేశారు కదా పిల్లలు మీరు కామెంట్ చేశారు కదా మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి ఆ బుగట్టి చీరణ కార్కి బ్లాక్ కలర్ బాగుంటుందా ఈ విధంగా బ్లూ కలర్ బాగుందా మీరు కామెంట్ చేయండి మీరు ఏది కామెంట్ చేస్తే దాన్ని మార్పిచ్చేస్తే మా మామని అడిగేసారేనా ఓకే ఇక మిగతా కార్ అని కూడా తెచ్చేద్దాం అయ్య బాబాయ్ రోడ్స్ రాల్సి భలే ఉంది కదా చలో 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 ఇక నేను చక్క పైకి వెళ్ళిపోయి అన్ని కారు తీసుకువస్తాను ఇప్పుడు ఏది తీసుకువెళ్దాం తార్ తీసుకుని వెళ్దాం వావ్ నిజంగా చెప్తున్నాను నాకు మొట్టమొదటిగా నచ్చిన కారు ఏదైనా ఉందంటే ఆఫ్ రోడింగ్కి కానీ రోడ్డు మీద కానీ భలే ఉంటుంది తార్ కార్ ఒక రోజు మాత్రం నేను మామయ్యని అడిగి ఆఫ్ రోడ్కి నేను డోర్రోమాన్ నోబితా కజమ్మ మేమందరం కలిసి వెళ్తాం అలాగే మోటోపత్తులు పురుపురి నగరం కూడా ఈ కారు వేసుకెళ్తాను అక్కడ ఎవరి దగ్గర ఉండదు కేవలం షించన్ దగ్గర ఉంటుంది ఇదంతా మా మావయ్య నా కోసం కన్నాడు పిల్లలు మీరందరం మన పెన్నమ్మావి కోసం ఒక లైక్ అయితే కొట్టేది అయ్యో పుగటి చురణ్ దెబ్బ తగిలింది పాపం బుగట్టి చూరణ్ కారు అయినా ఏం కాలేదులే ఎందుకంటే లక్షలు లక్షలు పోసుకున్నాం మాత్రం దెబ్బలు తట్టుకపోతే ఎలా గొప్పగట్టి అమ్మా ఓకే ఓకే ఇంకేం కార్లు ఉన్నాయి అయ్య బాబాయ్ బిఎండబ్ల్యూ అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను మీలో చాలామందికి నా అన్నింటిలో ఏ కార్ ఇష్టమో కామెంట్ చేయండి బిఎన్ బొలీరోనా బుల్లెట్ రైనా బుగటి చీరణా తారా రోల్సాల్సా మీరు కామెంట్ చేయండి నేను చెప్తున్నాను నాకైతే ఇప్పటికీ కూడా తారు అదే విధంగా బుగటి చీరణ్ ఈ రెండు ఫేవరెట్ అంటే అన్ని కార్లు నాకు ఇష్టమే కానీ ఏమన్నా రెండు ఉన్నాయంటే నాకు ఇదిగోండి రెండు కళ్ళలాంటివి ఈ తారు బుగాటి చీరణ్ ఓకే ఓకే పిల్లలు అబ్బా ఇక్కడైతే స్మెల్ వస్తుంది చిచ్చి నేను ఇంకొకసారి నా కార్లు ఇక్కడ పార్క్ చేయండి రా బాబు ఉండండి రోడ్ సైడ్స్ కొద్దిగా ఎదర పార్క్ చేద్దాం ఆ చాప్ వచ్చి గెలికి వెళ్ళినట్టున్నాడు ఈ చాప్ అక్కడ ఎటు వెళ్తాడో తెలీదు మా ఇంటిని కాపలా కాయరా అని చెప్పి మా పెన్నమావి చెప్తే అస్సలు వినడు పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఇక లాస్ట్ కార్ మిగిలిపోయింది అదే మన బలీరు చలే చల ఇక నేను బొలీరో వేసుకుని ఎంత వెళ్ళిపోతాను నిజం చెప్పాలంటే నాకు మొట్టమొదటిగా పంపించిన మన సబ్స్క్రైబర్స్ అలాగే మా పెన్నమావి నా కోసం ఎంతో కష్టపడి చేపించిన కార్ ఏదైనా ఉందంటే అది బొలీరోనే పిల్లలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏదైనా సరే ఓకేనా ఎన్ని మినీ కార్స్ వచ్చినా కానీ బొలీరో నిన్ను మాత్రం అస్సల మర్చిపోయించాను సరేనా నిన్ను కూడా తార్ ఓకే పిల్లలు మనం అయితే ఆర్డర్ అయితే పెట్టేశాం ఎందుకంటే నేను అక్కడైతే కార్ పార్క్ చేయాలని చెప్పాను కదా ఇవాళ ఎలాగైనా సరే పెన్నమ్మని అడిగి నేను గ్యారేజ్ అయితే కట్టించేస్తాను ఉండండి బుల్లెట్ ట్రైన్ కూడా అక్కడైతే పెట్టేద్దాం ఆర్డర్లో ఓకే చూడండి పిల్లలు ఎంత కంపు కంప స్మెల్లో ఈ చాపుగాడికి స్నానం కూడా చేయించట్లేదు పెన్నమ్మావయ్య ఇంటిని మాత్రం డైలీ క్లీన్ చేస్తాడు ఈ చాపుగాడిని డైలీ నన్నే క్లీన్ చేయమంటాడు వాడేమో ఉళ్ళంతా సుసు పోసుకొని ఉంటాడు పెన్నమ్మాయ్యా పెన్నమ్మావ అర్జెంటుగా నాకు గ్యారేజ్ కావాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేశారు పెన్నమ్మాయ్యా ఓయ్ పెన్నమావయ్య ఏంటి పెన్నమాయన మాటలు వెనక నడి తుడుచుకుంటున్నావు పెన్నమాయన గ్యారేజ్ కట్టిస్తారు లేదా అలాగే బుగట్టి చీరన్ మీద కూడా పెన్న స్టార్ ఉంది దాని కూడా శరణబాబా శబ్ద తీసుకెళ్లి ఇష్టించాలని మార్పించండి పెన్నమాయ ప్లీజ్ లేకపోతే నేను ఏడు స్థానం కూడా తిన్న ఈ రోజంతా ఏంటి మీ సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారా ఎక్కడ నాకు కనపడలేదు రక్షించాను ఏమో నువ్వు బ్రహ్మపడినట్టు మీ సబ్స్క్రైబర్స్ ఎవరు లైక్ చేయలేదు కామెంట్ చేయలేదు అదే విధంగా ఏమీ చేయట్లేదురా అలాంటప్పుడు నీకెందుకు మినీ గ్యారేజ్ నీకెందుకు ఇష్టించాలని పేరు మార్పు ఏంటి మామి మీకు కనపడలేదా పిల్లలు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి హ్యాష్ టాగ్ పెన్న స్టార్ మినీస్ గారు ఇస్తారు సించాన్ని కామెంట్ చేయండి పెన్నమా ఇప్పుడు మీ పేరు కూడా కామెంట్ చేస్తారు మీరు ఖచ్చితంగా సించాన్ కోసం మినీ కార్స్ కోసం మినీ గ్యారేజ్ అయితే కట్టేయాలి సరే మీ సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తారు అలాగే పెన్నా స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కూడా కామెంట్ చేయండి పిల్లలు సరే మన సించాన్ గాడికి ఈ బుగటి చిరణ మీద నా పేరు ఉండడం ఇష్టం లేదనుకుంటా ఎందుకంటే పాపం వాడికి మినీ కార్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇరే సించాన్ నీ కోసం అదే విధంగా మన ఫ్యాన్స్ కోసం ఇప్పుడైతే పెన్నా స్టార్ నేమ్ తీసేసి నీ చిన్న కార్స్ కాబట్టి నీ సించాన్ నేమ్ ఏపిస్తాలే ఓకే ఓకే షించాన్ ఇది గనక మార్పిచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్టు తినాలి చెప్పినట్టు స్కూల్కి వెళ్ళాలి సరేనా అలాగే మావయ్య 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 త్వరగా ఎక్కించండి పైకి ఎక్కించేసి ఇక మనం అయితే సెవెన్ బాబు షాప్కి వెళ్ళిపోతాం మీరు చెప్పినట్టే నేను టయానికి తింటాను టయానికి లెగుస్తాను టయానికి స్కూల్కి వెళ్తాను మావయ్య సరేనా నా కోసం ప్లీజ్ మా పెన్న మావయ్య బంగారం నేను బంగారం డైమండ్ అన్ని రా రా బాగా కాకపట్టడం అలవాటు అయిపోయింది రషించాను నీకు ఈ మధ్య వాహమ్మో ఫోర్త్ క్లాస్కి ఇలా ఉన్నామంటే ఇక నా తేజొచ్చబట్టికి అందరినీ పట్టిస్తామేమో అండ్ పిల్లలు నిజం చెప్తున్నాను బుగాటి చీరని కార్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మీరు మా వాడికి ఏమేమి సూప్రా కార్స్ పంపేయాలనుకున్నారో కామెంట్ చేయండి ఓకే నష్టా నువ్వు ఏం బాధ మన మాకు మనోళ్ళు మంచి మంచి సూప్రా కార్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కామెంట్ చేస్తారు పిల్లలు ఈ వీడియోకి మాత్రం హండ్రెడ్ కే లైక్స్ అంటే వన్ ల్యాక్ లైక్స్ ఖచ్చితంగా కొట్టేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సైమన్ బాబా షాప్కి అయితే వెళ్ళిపోదాం అరే వాళ్ళేంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సండే కదా ఇవాళ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నట్టున్నారు చూడు ఎలా తిరుగుతున్నారు రోడ్డు మీద సించాన్ అవును మా యా కాజమ వాళ్ళు కూడా పిక్నిక్ కి వెళ్ళారు హా మిమ్మల్ని అడిగితే మీరు అలాగా తీసుకెళ్ళరు కదా నీకు చిన్న కార్స్ ఉన్న ఇంట్లోనే కూర్చొని ఆడుకోమంటారు కానీ నాకు చిన్న కార్స్ అంటే ఇష్టం కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఏం అడగలేదు పిక్నిక్ కని సరేనా అదిగో అదిగో వచ్చేసే మన సైమనాబాయ్ షాప్ కి ఇప్పుడైతే నా కారు మీద నా పేరు రాబోతుంది జింగి జిగా హే మా పెన్నమ్మావే నా కోసం కారు మీద పేరు మరుస్తున్నాడు అమ్మా పెన్నమావ జాగ్రత్త జాగ్రత్త అమ్ము నా కారు ఏం కాకూడదు రివర్స్ చేసేప్పుడు చాలు జా ఏంటి అక్కడ ఏదో చేస్తున్నాడు అమ్మ బాబు ఏంటిది దయ్యం కారు నేను రాను బాబు నాకు భయం వేసింది పెన్నమా భయపడకరా ఇది జస్ట్ కారే కదా దయ్యం ఉండదులే హలో సమిన బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేను బాగా ఉన్నాను ఏంట్రా సించాన్ కారు కి ఇలా భయపడుతున్నావు ఎప్పుడు గుండంకులు గుండంకులు అంటావు సరే పైన సరే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు ఏం లేదు ఇదిగోండి మీరు బై మిస్టేక్ నా పేరు అయితే వీడి కార్ మీద అయితే ప్రింట్ చేశారంట ఇప్పుడేమో ఇంట్లో ఒకటే గోల నేను స్కూల్ కి వెళ్ళిన అన్న తిన్నని త్వరగా త్వరగా ఆ పెన్న నేమ్ రిమూవ్ చేసి సించాన్ పేరు వేయండి బుగట్టి చిరణ మీద అవును గుండంకులు మీకు ఎన్ని సార్లు చెప్పాలి మీరు ఊరికే మర్చిపోతున్నారు మీకు మాత్రం మరపాయి ఈ సారి నుంచి అయినా సరే మిని కార్డ్స్ మీద నా పేరు వేయండి పెన్ను స్టార్ అని కాదు విషయం ఇంచానని పేరు ముద్రించండి సరేనా అరే షించా నాగరా పెద్ద వయసులో ఉన్న వాళ్ళని అలా అనకూడదురా సారీ సారీ సార్ బాబాయ్ మీరేం పట్టించుకోకుండా చిన్న పిల్లవాడు కదా సరే కానీ ఎంత అవుతుంది వీటికి ఖర్చు ఆ పెన్నుల్ స్టార్ ని తీసి అదే విధంగా షించనని పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి రే అదంతా తర్వాత అయిపోతదిలే ఒక 5000 థౌసండ్ డాలర్స్ అయిపోద్ది కానీ రే ఛించాను పుడతరా నీకోసం మంచి స్టాక్ అయితే తీసుకొచ్చావు పెన్ స్టార్ నువ్వు కూడారా ఈ సారి చూస్తే ఖచ్చితంగా మీరందరూ అవాక్ అయిపోతారు అరే అప్పుడు ఇంకో కార్డు వచ్చింది

హై మన మనసుల బలే కలిసిపోయింది మామయ్య నాకు పుష్ప ట్రక్ ఏ కావాలి బాబాయ్ ఆ ట్రక్కు కాస్ట్ అదే మినీ వర్షన్ చేయడానికి ఎంత అవుతుంది ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి రావచ్చా అరే నువ్వు నిశ్చితంగా వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి రా ఆ తర్వాత నీకు రేట్ గురించి అయితే చెప్తాను వెళ్ళి వెళ్ళి పైన స్టార్ వెళ్ళి మీ సించన్న ఒక రైడ్ తిప్పరా దీంట్లో పుష్ప ట్రక్ అసలే మీకు తెలుసు కదా సినిమాలో ఉన్న ఎర్రచంద్రం గంధం చక్క లారీది అదే మన పుష్ప ట్రక్

ముందేమో బొంగులు బలే 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 టైర్లు కూడా ఆదిరిపోయింది మామయ్య సరే సరే మా ఎక్కడ మనం త్వరగా ఒక రైడ్ వేసిద్దాం ఒక షార్ట్ రైడ్ సూపరు సూపర్ పిల్లలు మీరు అందరూ కామెంట్ చేయండి హ్యాష్ టాగ్ పుష్ప ట్రక్ అని అప్పుడు మా పెన్నమావి నిజంగానే కనిపించేస్తాడు కదా పెన్నమావరే ఏంటని ఒక ఐసి పూస్తున్నావేంటి నాకు ఇందాక నుంచి చూస్తున్నా ప్రతి దానికి పొగడతలే ద్వేషించాను నీ పొగడతలు వెనక ఏదో అర్థం ఉందని అయితే నాకు తెలుసు కానీ నువ్వు పొగిడితే నాకు బాగా నచ్చి దర్శించాను కానీ నువ్వు ఏదో నాకు కొనిపిస్తాను రా కానీ నా దగ్గర డబ్బులు ఉండవే నేనే ఇప్పుడు పని వెళ్ళడం కూడా మానేశాను ఈ సమబాబా ఇచ్చిన ఛాలెంజ్ మీద బతుకుతున్నాను సరే సరే ఖచ్చితంగా ఈరోజు కూడా ఏదో ఒక ఛాలెంజ్ ఉండే ఉంటుంది అండ్ పిల్లలు ట్రక్ అయితే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది దీన్ని స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాంరా ఒకవేళ కనుక దీని బేరం కరెక్ట్గా కుదిరితే ఖచ్చితంగా నీకోసం మినీ వెర్షన్ కూడా చేపిస్తా కానీ దీని పెద్ద వెర్షన్ అయితే అమ్మో చాలా డబ్బులు ఖర్చు అవుతుంది పిల్లలు కాబట్టి నేనైతే కొనుక్కోను మన షించని గడికి అయితే అయితే చేపిద్దాం అడుగుదాం ఆగండి అమ్మ శ్రవణ్ బాబాయ్ చూడండి ఎలా చూస్తున్నాడు ఊరి భగవంతుడు నాకైతే అర్థం కావట్లేదు ఇది పెద్ద పెద్ద ట్రక్ కదా అది కూడా చందనం గంధం ఉన్న ఈ దొంగల ట్రక్ అబ్బా ఈ దొంగలు చాలా కాస్ట్ ఉంటుంది ఈ టైర్లు చాలా కాస్ట్ ఉంటాయి మొత్తానికి ఈ లారీ అనేది చాలా ఎక్స్పెన్సివే ఊరే షించని దిగరా అడగాలి అడగాలి శవన్ బాబాయ్ అని ఎంత అవుతుంది ఏంటో సెవెన్ బాబాయ్ ఇది మొత్తం ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలవా అంటే మినీ వెర్షన్ ఏ కావాలి లాంగ్ వెర్షన్ అయితే వద్దు ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ప్రతిసారి నా దగ్గర మినీ కార్ చేస్తున్నావు కాబట్టి నీకోసం నేను ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలరు దాని టోటల్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఒక టెన్ లాక్ డాలర్స్ అయితే ఉంటుంది ఎందుకంటే చూసా కదా పెద్ద ట్రక్ ను చిన్న ట్రక్ గా మార్చాలంటే నాకు చాలా సమయం అయితే పడుతుంది దీనికోసం నాకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి నీ కోసం నేను ఎయిట్ లాక్ డాలర్స్ చేస్తాను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో సరే సరేరా ముందైతే నేను ఆ బుగాటి చీరణ మీద మీ పెన్న నేమ్ చెడిపేసి క్షించాలని అయితే చేపిస్తా ఓకేనా అండ్ నువ్వే కంగారు బాకలేరా ఈసారి కూడా ఛాలెంజ్ గురించి మన సీజన్ టూ బాబాయ్ ఉన్నాడులే ఈసారి కూడా నిర్వహిస్తున్నాడంట మన సిటీలో మన సన్ సిటీలో అయితే పెద్ద పెద్ద ఛాలెంజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాడంట అరే ఈ బుగాటి చీరను ఆ చాలా డ్యామేజ్ ఉంది దీనికి డ్యామేజ్ కూడా ఉందిరా మొత్తంగా అయితే టెన్ లాక్ డాలర్స్ అయితే అవుతుంది ఒక్క నిమిషం ఒక సీజన్ టూ బాబా పెద్ద ఛాలెంజ్ ఉందేమో కడుక్కుంటా అలాగే అలాగే త్వరగా త్వరగా పెద్ద ఛాలెంజ్ కనుక్కోండి మినిమం ఫిఫ్టీన్ లాక్స్ డాలర్స్ వచ్చే ఛాలెంజ్ అవుతుందంటే చెప్పండి బాబాయ్ ఓకే నా టెన్ లాక్ డాలర్స్ అయితే సరిపోవు కదా సరే సరే తొందర పడకరా సుందర వదన ఓకే నేను ఇప్పుడైతే కలెక్ట్ చేస్తున్నా అరే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది సీజన్ టూ బాబాయ్ అరే సీజన్ టూ త్వరగా కాల్ లిఫ్ట్ చేయి మనకు మంచి బేరం వచ్చిందిరా ఛాలెంజ్ కంప్లీట్ చేసి ధీరాది దీరుడు మన పెన్నషన్ వచ్చి ఆ కనెక్ట్ చే అరే ఓ ఓ సీజన్ టూ ఆ ఎలా ఉన్నావు బాగున్నావా అదే మీకు తెలుసు కదా మన పెన్ను ఆ లాస్ట్ టైం ప్రతిసారి నీ రామ్ ఛాలెంజ్ గెలుస్తున్నారు ఈ సారి ఏదైనా పెద్ద ఛాలెంజ్ ఉందా ఏంటి ఉందా ట్వంటీ లాక్ డాలర్సా

ఈసారి ఆకాశంలో ఎత్తురా వామ్మో మళ్ళీ ఆకాశంలో ఉంది ర్యామ్ ఛాలెంజ్ ఓరి సీజన్ టూ బాబాయ్ ఎప్పుడు చూసినా మా ప్రాణాల మీదకి తీసుకొచ్చే ఛాలెంజ్ తీసుకొస్తాడు కానీ భూమి మీద పెట్టడయ్యా ఎప్పుడు చూడండి పిల్లలు ఆకాశంలోనో సముద్రం లోపల సముద్రం పైన పెడుతుంటాడు కానీ అసలు ఒక్కసారి కూడా ఇటువంటి సిటీలో ర్యామ్ కండక్ట్ చేయచ్చు కదా మీరన్నా సీజన్ టూ బాబాయ్కి అర్థమయ్యేలా కామెంట్ చేయండి పిల్లలు ఆల్ రైట్ ఇచ్చాను మనమైతే అయితే హెలిపాప్టర్ దగ్గరకైతే వచ్చేసాం అబ్బా హెలికాప్టర్ ఇంకా ఏంటి మన హెలికాప్టరు అమ్మ వచ్చేసింది అదిగొండ పిల్లలు మన హెలికాప్టర్ అయితే వచ్చేసింది షించాన్ త్వరగా అది అయితే వచ్చేసాయి ఓరి నాయన వీళ్ళు ఎప్పుడు ఛాలెంజెస్ ఆడొస్తూ ఉంటారు ఏదో ఒక రోజు ఈ బాబాయ్ అడిగి నెంబర్ అయితే తీసుకోవాలి ఛాలెంజెస్ మనం కూడా కంప్లీట్ చేయాలి ఆ సీజన్ టు నెంబర్ నా దగ్గర ఉన్నట్టయితే తనకి వాట్సాప్లో కనెక్ట్ అయిపోయి ఫిఫ్టీ లాక్ డాలర్స్ వన్ క్రోడ్ డాలర్స్ ఇవన్నీ ర్యామ్ ఛాలెంజ్ ఆడుతాను కాకపోతే సెవెన్ బాబాయ్ అసలు నాకైతే షేర్ చేయడబ్బా అబ్బా తన నెంబర్ని సరేలే మనకెందుకు పెద్దోళ్ళు వంద వంద ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మధ్య సరే రాలా షించాన్ మనమైతే వెళ్ళి ఫాస్ట్ గా ఛాలెంజ్ కంప్లీట్ చేసి ట్వంటీ లాక్ డాలర్స్ అయితే విన్ అయ్యొద్దాం అలాగే మనం వచ్చేసా హాయ్ బాబాయ్ ఏంటి ఇక్కడ గుండంకుల్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే ఈ ఛాలెంజ్ సోల్ని గుండంకులకే ఏంటి మనలాంటి బొచ్చనలకు ఎవరా మామయ్య హాయ్ గుండంకుల్ పక్క జరగండి హాయ్ బాబాయ్ పైపడ పారిపోతున్నాడు ఓకే ఓకే మనమైతే ఇప్పుడు ఫ్లై అవబోతున్నా వా బటర్ ఫ్లై బటర్ ఫ్లై ఇది హెలిఫ్లై నిజంగా పిల్లలు హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు సిటీని ఇంత దగ్గర నుంచి ఇలా దూరం నుంచి చూస్తుంటే కూడా చాలా బాగుంది వా అక్కడ ఇంకా హెలికాప్టర్ వా అమ్మ మామయ్య మన సిటీలో ఎన్ని రామ్ ఛాలెంజెస్ జరుగుతున్నాయి అడుగు అడుగుండి మన రామ్ దగ్గరకు వచ్చేసామా అప్పుడే మామే చెప్పండి అసలు ఎక్కడెక్కడ జరుగుతుంది రామ్ ఛాలెంజ్ మనకి ఎందుకని వీటి లొకేషన్స్ ముందుగా తెలియవు ఆ సైమ్లో మావే లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది మావయ్య మనలాంటి లాంటి వాళ్ళకి ఎవరు చెప్పారు ఎందుకంటే మనం పూర్ పీపుల్స్ కదరా మనలాంటి పూర్ పీపుల్స్ కి ఎవరు ఎటువంటి షేర్ చేయరు రచించన్ మనం ఏదో ఒక రోజు అయితే రిచ్ అవుతాం ఖచ్చితంగా అయితే రిచ్ అవుతాం మన సబ్స్క్రైబర్స్ ప్రేమ అదే విధంగా వాళ్ళు కొట్టే లైక్లు కామెంట్ వల్ల మనం ఖచ్చితంగా ఏదో రోజు అయితే రిచ్ అవుతాం హా అమ్మయ్య దిగి రచించాను మొత్తానికి అయితే వచ్చేసాం ామో సిద్ధంగా ఉన్నారు హలో సీజన్ టూ బాబాయ్ ఎలా ఉన్నా వచ్చే ఆల్ లేదు మిమ్మల్ని కలిసి ఏంటి ఈసారి ట్వంటీ లాక్ డాలర్స్ ప్రైజ్ మనీ నిన్నాను నిజంగానే అమ్మా

వేటలో సెవెన్ టైప్స్ ఆఫ్ మిస్టరీయస్ ఉంటాయి వాటన్నిటిని ఛేదించి దాటగలిగితే అప్పుడు నీకు 20 లక్ష డాలర్స్ ఇస్తా నువ్వు గనక గెలవకపోతే చిల్లె గావకడ ఎవడు మీలాంటి పూరిపి పిలుసు ఇటువంటి రామ్ కంప్లీట్ చేయలేరు ఎంత రషించా నీకు త్రోనే ముట్ కావాల చే హహ ముందు రామ్ చాలని తెలు చూపిరా తమ్ముడు పిల్లలు వీళ్ళని స్మార్ట్లంటరే నే అక్కడే ఉండి ఊరుకోలేను అందుకే ముందే స్టార్ట్ చేసాను ఓయ్ సీదన్న బాబాయ్ చూడు ఈ పెన్న స్టార్ట్ చూ చించనల గెలిసి కాదు విశేపట్టీ రషించా నీకసలే దూకుడు ఎక్కువ సరే ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా వెళ్ళకన గుర్తుంది కదా ఓమిం పెన్నం ఆ గుర్తుంది మామయ్య హే సేదండి బాబే కాస్తలే తెలియదు ఓకే ఓకే పిల్లలు మా ఇప్పుడైతే ఏడ పెంకల్ రామ్ ఛాలెంజ్ అంతా కంప్లీట్ చేసేద్దాం వామ ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని పెంకులు పెట్టాడు ఆ సేదండి బాబాయ్ ఓ ఇదే అనుకుంటే ఏడ రేమిల్ ఛాలెంజ్ అంటే ఓకే నేను అయితే దూస్కన అయితే వెళ్ళిపోతాను వామ్మ ఈ రోజు చూడండి ఎలా ఉంది ఆకాశం వాతావరణంలో ఈ రోజు అయితే వర్షం సూచనలు అయితే ఎక్కువ నేను నేను రేడియోలో విన్నాను వామ ఖచ్చితంగా ఇప్పుడు వర్షం వస్తదే ఏంటి ఓ జారిపోతది ఓం బెంపెన్నా హాది నేను కింద పడిపోకుండా పైకి వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎక్కడుంది అబ్బా నాకేం కనిపించట్లేదు ఉండండి రెండు గర్ల్స్ కొట్టద్దాం రెండు గర్ల్స్ కొట్టాం ఆల్రెడీ పిల్లలు ఇక్కడ చూడండి ఏంటిది వామ్ ఏంట్రా బండి ముందుకెళ్ళింది ఇక్కడ కింద పడలేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది ఇది కళ నిజమా ఇదేనా సెవెన్ లో మరొక సెకండ్ ఛాలెంజ్ అమ్మో పిల్లలు ఇక్కడ చూడండి నేను కింద పడట్లేదు వామో ఇదేం ఛాలెంజ్ రా బాబు నాకు చాలా భయంగా ఉంది నాకు అర్థమైంది ఇప్పుడే ఈ సీజన్ టూ గాడు గ్రాని కలిసి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు అదే అనుకుంటే ఈ ఛాలెంజెస్ ఓ అమ్మ మొత్తానికి కదా కింద ఎంత ఓం ఓ భయం వెళ్ళిపండి వెళ్ళిపోండి నెక్లెస్ స్పైడర్ మ్యాన్స్ మీరు ప్రతిసారి వస్తారా ఏంటి హయ్యా ఇతనికి కూడా గోల్ కట్టేశాను ఎలా కిందకి వెళ్ళిపోయా చూడండి నెక్లెస్ పెట్టమ్యాన్ అమ్మయా పిల్లలు నేను అయితే చొక్క చొక్క దూసుకొని అయితే వెళ్ళిపోతాను ఆల్రెడీ టెన్స్ నువ్వు మళ్ళీ వచ్చావు తనస్ పక్కకి జరుగుతాను ఉమ్మో ఇవి ఆయిల్ బ్యారెల్స్ కదా వీటిని కనుక గుద్దాను అనుకో ఇక అంతే నా బైక్ నుజ్జు నుజ్జ అయిపోద్ది నేను గుద్దానమ్మా నాకొద్దు ఇప్పుడు మనం త్రాడ్ ఛాలెంజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం బామ్మ త్రాడ్ ఛాలెంజ్ వచ్చేసరికి సైడ్ ఛాలెంజ్ అనుకుంటా చూడండి అలా స్లైట్గా ఉందో నాయను ఇక్కడ చూడండి మళ్ళీ అబ్బా మీ గుద్దేసి గోల్ కొట్టేద్దాం గోల్ వా మనం గోల్ గోల్ కొట్టేసాం ఇక్కడ ఇంకా అల్క నడితే గోల్ కట్టాం గోల్ ఏ పిల్లలు నేనైతే ఇప్పుడు ర్యాంప్ని థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేసాను అమ్మో మ్యాన్ ఈ అంటే నాకు భయం బాబు నేను వస్తువు గుర్తు నా స్పేటర్ మ్యాన్ ఓకే ఓకే పిల్లలు నేనైతే ఇంకా ఇంక దూసుకొని వెళ్ళిపోతాను ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి జుమ్ జుమ్ అని వెళ్ళిపోతాను చూడండి ఇప్పుడు అమ్మో ఇంకా రామ్ చాలెంజ్ చాలా కంప్లీట్ చేయాలనుకుంటా పర్వాలేదులేండి నేను చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోగలను అక్కడ చూడండి బర్గర్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు మనం ఫోర్త్ ఛాలెంజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇదిగోండి ఫోర్త్ ఛాలెంజ్ జరికి కట్టె ర్యాంప్ ఇక్కడ చూడండి ఎంత సన్నని కట్టె పుల్ల ఉందో ఈ కట్టె పుల్ల మీద నుంచి బైక్ బైక్ని అలా జారు తీసేయాలి ఓకే ఇప్పుడైతే నేనైతే శాండ్విచ్ ఇది బర్గర్ ఇది బర్గర్ ర్యాంప్ అనుకుంటా ఓ ఇస్ జరుగు ఎప్ప పేడమేనాయ్య నన్ను గుద్దే వస్తాడు అనుకున్నా చూడండి నన్ను పక్కకు లాగడానికి ట్రై చేశాడు ఇప్పుడు మనం పాయింట్స్ అన్ని కలెక్ట్ చేద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టోటల్గా ట్వంటీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేశాను జరగండి జరగండి వచ్చేసినట్టు చించిన పక్కకి జరగండి అమ్మయ్యా పిల్లలు ఇదేననుకుంటా ఫిఫ్త్ ఛాలెంజ్ చూడండి ఇది ల్యాడర్ ఛాలెంజ్ అమ్మో లాడర్ అటు నుంచి ఇటు ఉంది కానీ ఈ ల్యాడర్ చాలా సన్నగా ఉంది ఇక్కడ నుంచి కింద పడితే ఇక అంతే కిందన సొర చేపలు అన్ని మనల్ని తినేస్తాయి నాకైతే చాలా భయంగా ఉంది నేను ఓం భింపెనమని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను మీరు చూడండి వచ్చేసానా అమ్మాయి కళ్ళు మూసుకొని భలే కంప్లీట్ చేసారు చూపించాను కానీ ఇక్కడ నుంచి కింద సిటీ చూస్తుంటే నిజంగా నాకు చాలా భయంగా ఉంది పిల్లలు ఆ సిటీ వైపు అస్సలు చూడకూడదు మీరు కూడా ఎప్పుడైనా సరే బాగా ఎత్తులో ఉన్నప్పుడు అస్సలు కిందకు చూడకండి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి నాకులాగా అమ్మ నాకు ఎత్తులో ఉన్నప్పుడు కింద చూస్తే చాలా సార్లు వాంతులు అయిపోయినాయి కళ్ళు కూడా తిరిగినాయి తెలుసా వామ్ ఇదేననుకుంటా ఇదే అనుకుంటా సిక్స్త్ ఛాలెంజ్ ఇక్కడ చూడండి స్టాప్ సింబల్ ఉంది మార్క్ తో ఓ సిక్స్త్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ ఇంకొకటి ఉంటది అరే అక్కడ బస్సుల్లో కనిపిస్తున్నాయి దూరం కనిపిస్తున్నాయి పిల్లలు ఓకే ఇప్పుడు మనం అయితే ఫిఫ్టీ పర్సెంట్ రాంప్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఇంకా మనం యాభై శాతం రాంప్ అయితే మిగిలి ఉంది దీన్ని కూడా చెక్క చెక్క అయితే కంప్లీట్ చేసిద్దాం వామ్ ఈ స్పైడర్ మ్యాన్ అని అక్కడ నన్ను లాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వెళ్ళిపో వెళ్ళిపో ఈ సార్ మాత్రం తోసేస్తాను నేను అద్దీ తోసేద్దాం పిల్లలు ఓకే ఓకే నేనైతే తప్పించేసుకున్నాను అమ్మో ఇక్కడ ఏంటి జిల్బిల్ బిల్ ర్యాంప్ ఉంది ఇది జైంట్ విల్ మెగా ర్యాంప్ అనుకుంటా ఓ మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఏంటర్ బాబు జైంట్ విల్ ఓ ఇది పడవ మెగా ర్యాంప్ అనుకుంటా లేండి అందుకే పడవలాగా ముందుకు వెళ్ళి మళ్ళీ వచ్చేసాం అమ్మయ్యా ఇక్కడ ఒక ఫైవ్ పాయింట్స్ అయితే కలెక్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్స్ ఓకే ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకైతే లైఫ్ వస్తుంది దానివల్ల మనం ఓమ్మంత్రాన్ని ఇంకొకసారి అయితే వాడచ్చు ఇక్కడ చూడండి తానస్ రావద్దు రావద్దు అంటున్నాడు నాన్నే గెలవ చేస్తావు తనస్ పాక వెళ్ళి తనస్ హారిన మనకి చెప్పేస్తాను నీ గురించి అసలు స్పైడర్ మ్యాన్ అన్నయ్య ఈ సీజన్ టూ బాబాయ్తో కలిసినట్టుగా ఉన్నారు లేని పిల్లలు అదిగోండి సిక్స్ ఛాలెంజ్ అమ్మో ఇదే సిక్స్ ఛాలెంజ్ ఇదే మనకి అల్టిమేట్ మెగా టైర్ బ్రేక్ ఛాలెంజ్ అమ్మ బాబాయ్ ఇక్కడ చూడండి టైర్లన్నీ అలా సగం సంగా విరక్కొట్టాడు ఆ సీజన్ టూ బాబాయ్ మనమైతే చాలా చాకచక్యంగా దాటి వెళ్ళాలి ఊపింపాను ఊపింపాను అమ్మా వీళ్ళందరితో చేస్తా అరే వీళ్ళిద్దరు పడలేదు తర్వాత మా మామయ్య వేస్తాడుగా మా మామే చూసుకుంటాను ఓకే ఓకే ఇదే అనకుండా సిక్స్త్ ఛాలెంజ్ ఇక్కడ చూడండి ఎంత సన్నని కఠినమైన రోడ్డు ఉందో ఈ రోడ్డుని మనం దాటి అవతల వైపుకి వెళ్ళాలి ఇవతల వైపుకి వెళ్ళాలా ఏంటబ్బా ఇక్కడ జీబ్రా క్రాసింగ్ లాగా ఏదో వేశారు ఆ సైనా అంటే నేను ఇప్పుడు రైట్ తిరగాల ఓకే 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 ఇప్పుడైతే నేను రైట్ తిరిగేశాను పిల్లలు సరే నేను అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతాను ముందు ముందుకి అమ్మ ఇక్కడ ఏంటి చిన్న చిన్న చకోడీలు పెట్టాడు ఇది చకోడీలు ర్యాంప్ అనుకుంటా హే ఈ చకోడీలు కాదు ఇవి లైఫ్ జాకెట్సా ఇవి ఏంటో బెండ ముక్కల్లా ఉన్నాయి పిల్లలు ఇవి చకూడీలు లేకపోతే స్విమ్మింగ్ పూల్ లో వాడుతూ రావా అబ్బా మొత్తం స్మెల్ వస్తుంది ఇక్కడ కూడా చాపు వచ్చినట్టున్నాడు వా చాప్ గడి ఎక్కడ వచ్చినా కానీ స్మెల్ తట్టుకోలేం కానీ నాకు చేప అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా షీరో గారు చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉన్నాడు మా మమ్మీని అడిగాను మమ్మీ మా మమ్మీ పెన్నమ్మాయిలు ఇంటికి వెళ్ళేటప్పుడు షీరను కూడా ఇవ్వమని అడిగితే నువ్వు ముందు ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యి రా ఉంది సరే సరేలే ఇంకొక వన్ ఇయరే కదా ఆ తర్వాత ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత మన చీరగా అయితే తెచ్చేసుకుందాం ఓకే పిల్లలు నేను ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గర పడ్డాయి అందుకే నేనైతే రామ్ చరణ్ కూడా తగ్గించేశాను నా ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్కి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి అలాగే మీ ఎగ్జామ్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మీరు ఏ క్లాస్ చెబుతున్నారు కింద కామెంట్ చే నేను మీ అందరికీ ఆల్ బెస్ట్ చెప్తాను ఓకేనా నేనైతే వాళ్ళ ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్ మాకు తెలుగు ఎగ్జామ్ అయిపోయింది రేపు హిందీ వెళ్ళండి ఇంగ్లీషు అన్నీ ఉన్నాయి మొత్తం అన్ని కాంపెట్ చేస్తా నేను బాగా చదువుకుంటాను మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను మీరు కూడా నాకులాగా బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోండి సరే ఇక్కడ ఉంది సిక్స్త్ ఛాలెంజ్ అసలు అని ఛాలెంజ్ ఇదే అనుకుంటా ఓకే ఓకే ఓం భీమ్ పెన్నామ్ దూసుకొని వెళ్ళిపోతాం మనం చూస్తూనే ఉండండి మీరు ఓకే ఓకే అరే ఇది పుష్ప దొంగ ర్యాంపు వా పిల్లలు పుష్ప దుంగిర్యాంపు ఇప్పుడు మనం చేపించబోతున్న మినీ ట్రక్ కూడా పుష్ప లారీ ఏ అదకొండ మనం సెవెంత్ ర్యాంప్ లోకైతే ఎంటర్ పోతున్నాం ఇదే సెవెంత్ ఛాలెంజ్ అదే మనకి బాస్ మెగా ర్యాంప్ ఈ బస్ మేగా రామపు నుంచి కూడా మనం చక చక్యంగా తప్పించుకొని అయితే వెళ్ళిపోదాం సునాయసంగా ఇక్కడ నుంచి అయితే నేనైతే ఎలా గెలుస్తున్నానో చూడండి అమ్మ ఎంత సులువుగా అయితే లేదు కానీ చాలా కఠినంగా అయితే ఉంది రామ్ ఛాలెంజ్ ఓ రి దేవుడా ఇదేంటిది కిందకి పైకి కిందకి పైకి నాకు ఇటువంటి రామ్ ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం సూపరు సూపరు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓ బదు అయ్యో జస్టుమిసి వాడికి వాళ్ళం తనో సన్న ఉన్నాడు ఒక తన సన్నని గుద్దాం ఏ హ్యాపీ బర్త్డే వెళ్ళిపో కిందకెళ్ళని బర్త్డే చేసుకో లేకపోతే మా సిటీని అంతం చేయాలనుకున్నారా మీరందరూ కలిసి గ్రాని తానో సివెల్నాన్ ఆ కాలభైరవ రాక్షసులు అందరూ కలిపి మా సిటీని నాశనం చేయాలనుకున్నారు పిల్లలు ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా దిష్టి బొమ్మలు అయిపోయారో అది అరన్మాన్ అంటే మినిమం ఉంటాయి ఉంటుంది ఓకే ఓకే టైర్ మేక రామ్ ఛాలెంజ్ మీదకి తంటరే బ్యామ్ ఇప్పుడు కంటైనర్ మెగా ర్యాంప్ వామ్మో ఈ టైర్ చాలా గట్టిగా ఉన్నాయి బాబు ఏ మనం వచ్చేసాం నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసేసాం మనం ర్యాంప్ విన్ అయిపోయాం మాయా అరే గల్లా ఇది గల్లా ఇక నాకు పుష్ప మినిట్ రక్క గల్లా హే చైల 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 నేను ర్యాంప్ కంప్లీట్ చేస్తాను అయిలా సూపర్ రషించాన్ హే సీజన్ 2 చూసావా ఏంటి ఇందాక మా వాడి థ్రోన్ చేర్ అడిగినందుకే నువ్వు మా వాడిని పూర్ పీపుల్ అని దూషిస్తావా చూసావు కదా వాడు ఎలా కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు ఈ పెన్ స్టార్ కూడా కంప్లీట్ చేస్తాడు ఇక్కడ ఉండి చూస్తుండు గుర్తు పెట్టుకో మాకు ట్వంటీ లాక్ డాలర్స్ ఇస్తాను వాటిలో చిల్లు కవా రూపాయి తక్కువైనా సరే నిన్ను వదిలి పెట్టలేదు సీజన్ టూ నువ్వు ముందు కంప్లీట్ చేయరా ఆ తర్వాత మాట్లాడుకుందాం పెన్ స్టార్ నీ దగ్గర మాత్రమే చేతలు చేతల కూడా నాకు చూపిస్తాను చూడు సీజన్ టూ ఆల్ రైట్ పిల్లలు సీజన్ టూ మనల్ని అవమానిస్తున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా రామ్ చాలెంజ్ గెలిచే తీరాలి ఆల్ రైట్ మన షిన్చాన్ గడ్ ఖచ్చితంగా ముందుగానే గెలిచి చూపించాడు ఓకే ఏడు పెంకులు రామ్ ఛాలెంజ్ అయితే నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాను ఎందుకంటే నా ముందు ఏ ఛాలెంజ్ అయినా సరే చిన్న చీమతో మనం ఇట్టే దూకేస్తా ఇట్టే గెలిచేస్తా ఆల్ రెట్ అరే చూడండి చూడండి మనకి కిందకి వెళ్ళిపోతున్నాం నాయన ఇంత స్పీడ్గా వెళ్తుంది బండి టూ థర్టీ కిలోమీటర్ ఎవరా ఊ బలే భలే బలే భలే సూపర్ సూపర్ ఒక ఫ్లిప్ కొడదాం అది లెక్క ఎలా ఉంది నా ఫ్లిప్ గోల్ 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 ఇందోకా షించను కూడా ఎలా వెళ్ళాడు ఇక్కడ నుంచి నేను అసలు చూడనే చూడలేదు ఒక్క నిమిషం నాకు డౌట్గా ఉంది ఆ సీజన్ రోజు చెప్పే దాంట్లో మొదటి ఛాలెంజ్ ఇదేనా చూద్దాం అక్కడ ఒకసారి నా హెల్మెట్ తీసి విసిరి వేసి చూస్తా అరే కిందకు కూడా వెళ్ళలేదు ఇది ఆహా ఇది ఇన్విజిబుల్ మెగా ర్యాంప్ అనుకుంటా నాకు తెలియదు అనుకున్న సీజన్ టు నీ నాటకాలు నా దగ్గర కాదు అర్థమవుతుందా సరే పిల్లలు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి వెళ్ళిపోదామా చలో హెల్మెట్ అయితే పక్కా పెట్టుకోవాలి చెప్తున్నాడు ఈ పెన్న మామయ్య ఖచ్చితంగా పాటించండి మీరు ఎప్పుడు ఏదైనా సరే బైక్ మీద వెళ్తున్నా హెల్మెట్ అయితే ఖచ్చితంగా ధరించండి ఓకేనా ఖచ్చితంగా ధరిస్తారు కదా ఓకే పిల్లలు ఇక్కడ నుంచి కింద చూడండి సిటీ ఎంత బాగుందో కదా పిల్లలు అరే అరే ఇప్పుడు మనం చూడండి శాండ్ మెగారామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఆ తర్వాత రైల్వే ట్రాక్ మెగారామ్ ఇక్కడ చూడండి ఈ ముగ్గురు స్పెడర్ మ్యాన్స్ మన బైక్ని ఆపేయడానికి అనుకుంటా పక్కా జరగండి స్పెడర్ మ్యాన్స్ పక్కగా జరుగు ముగ్గురిని కిందకి తెచ్చేస్తాం బూమ్ బూమ్ ఓం భీం పెనా మామూలుగా ఉండేది మనతో పెట్టుకుంటే మరి చలో పిల్లలు ఇక్కడ చూడండి వామ్ ఇక్కడ తానాస్ మెగా దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం అరే అక్కడ ఇంకో టనల్ ర్యాంప్ ఉంది చూడండి వామ్ ఎంత పెద్ద టనల్ అయింది దూసుకొని తెలిపోతా అరే రేరీ ఒక్కరి చాకండి ఇందాక షించను గాడు వీటిని బ్రేక్ చేయడంలో భయపడ్డాడు కానీ షింఛన్ గాడు బదులు స్టార్ వచ్చాడు ఇప్పుడు ఈ స్టార్ రాస్తాలో భయపడ్డు మీ పెన్నమ్మ ఎలా భద్ర చూడండి పిల్లలు అద్దీ లెక్క వీటిని భద్ర అరే ఇలా కాదు ఇలా కాదు ఒక్క నచ్చింది నేను ఇప్పుడు నా బైక్ అని అయితే ఫుల్ స్పీడ్లో తీసుకువస్తాను ఆల్రెడీ ఆల్రెడీ పిల్లలు చలో చలో ఇక అయితే మనం వెళ్ళిపోదాం ఎప్పటి చూడండి ఓ భీం పెనా అది పడ్డారు స్పైడర్ మ్యాన్స్ ఏమనుకున్నారు ఇక్కడ ఎవరో తెలుసు కదా పెనస్టార్ మనం డో అది జీటీ ఫైవ్ ర్యామ్ ఛాలెంజ్ కింగ్ ఎవరు అంటే పెనస్టర్ అని చెప్తారు మరి అది లెక్క ఓ దేవుడా ఎలా ఎగ్గిరపడ్డారు చూడండి పెన్న వస్తారా మజ్జక పిల్లడు పెన్నమ్మయ్య అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసేసేయండి మన చించానికి ఆ పుష్ప లారీ ట్రక్ కావాలనుకుంటే హ్యాష్ ట్యాగ్ పెన్నమ్మాయ్యా ప్లీజ్ చించాన్ మినీ ట్రక్ అని కామెంట్ చేయండి ఓకే నేనైతే వచ్చేసాను అమ్మయ్య మొత్తానికి థర్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాను ఓకే 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 అరే ఈ టీవీ మెగా ర్యాంప్ చాలా కష్టంగా ఉంది చూడండి ఎంత సన్నని మార్గమో ఈ సన్నని మార్గం గుండా మనం అలా చాకచకంగా వెళ్ళిపోవాలి అమ్మయ్యా ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్ మెగా ర్యామ్ అదేవిధంగా విధంగా కట్టపుల్లల ర్యాంప్ పెట్టారు ఇక్కడ ఒక కట్టె పిల్ల ఉంది ఓకే మనం అయితే కంప్లీట్ చేసేస్తాం బర్గర్ రామ్లోకి ఎంటర్ అయిపోయాం ఓయ్ స్పెడర్ స్పెడర్మన్ బాబాయ్ హాల్ ది బెస్ట్ ఓకే పిల్లలు మనం పాయింట్స్ అయితే కలెక్ట్ చేసేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టోటల్ గా మనం ట్వంటీ పాయింట్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం స్పెడర్ అయినా నువ్వు కిందకెళ్ళాడుకో అది లెక్క అమ్మా నా బైక్ ని లాగుదామని ఇక్కడ ఉన్నావా ఓ నో పిల్లలు ఇక్కడ చూసారా ల్యాడర్ చాలాంజ్ ఉంది వామ్మో ఇది ల్యాడర్ ర్యాంప్ అనుకుంటా ఓ కింద చూడండి ఎంత భయంగా ఉందో కింద మా అమ్మో ఆ వాటర్లో పడితే ఉందా ఆ సముద్రంలో ఖచ్చితంగా పెద్ద పెద్ద స్వరచాపలు ఉన్నాయంట ఈ మధ్య గ్రాణి కూడా స్వరచాపలను పెంచుతుందని విన్నాను అమ్మో నన్ను చంపేయడానికే ఈ సీజన్ టూతో ఇటువంటి ర్యామ్ ఛాలెంజ్ కుదురుతున్నట్టుంది కానీ ఏం చేద్దాం మొత్తానికైతే ఆ గ్రాణి పేడ అయితే విరగబడింది ఇప్పట్లో అయితే గ్రాణి అయితే మనకు కనిపించదు ఎందుకంటే మన జీతాతి అయితే దాన్ని అయితే బంధించేశాడు అమ్మో దాన్ని ఎవరు విడిపించకూడదని మనమైతే ప్రార్థిద్దాం ఓకే నా పిల్లలు కాకపోతే ఆ వాటర్ లోపల ఉన్న ఆ షార్క్ షార్క్ని ఎవరో ఒకరు చంపేయాలి అవి అసలే పిరాణా షాపులు రక్తం తాగేస్తాయి తెలుసా మొన్న ఒకసారి నా కాలు కూడా కొరికింది అమ్మ నేను అప్పుడు ఓం భీంపెనమనే మంత్రం ఆడాను తప్పించుకున్నాను కాబట్టి మీకు ఎప్పుడు ఆపదొచ్చినా సరే గేమ్లో ఉన్నప్పుడు ఒక్కసారి పెన్నమామ తలుచుకోండి పెన్నమామ మంత్రం గుర్తుంది కదా పిల్లలు ఓం భింపెనా మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం అదే మనకి ఫ్లిప్ ఛాలెంజ్ అక్కడ చూసారు ఆ విల్ లాంటి పడవ లాంటి ఒక ఛాలెంజ్ ఉంది వామ్మో ఇక్కడైతే షించని కడిగింది దాకా చాలా భయపడిపోయాడు ఎందుకంటే ఇక్కడ చూడండి ఏముందో ఇది పుష్ప దొంగల మెగా రామ్ హా రే అబ్బా నా వాళ్ళ కూడా కాలేదు ఇక్కడ ఫ్లిప్ కొట్టడం అక్కడ ఫ్లిప్ ఉంటే మనకు ఇంకోసారి మన మంత్రం వాడడానికి అవకాశం దొరికిండేది కానీ పర్వాలేదులేండి నేను ఎక్కడ ఇప్పటివరకు అయితే కింద పడలేదు అరే ఈ పుష్ప దొంగల మెగా ర్యాంప్ నుంచి మనం చాలా చాకచక్యంగా తప్పించుకొని వెళ్ళాలి చూడండి నేను ఎంత సునాయాసంగా దాటేస్తున్నాను ఇటువంటి ర్యాంప్ ఛాలెంజెస్ని ఇంత కఠినమైన ఛాలెంజెస్ని కంప్లీట్ చేయడంలో ఈ పెనోషార్ దిట్టా మీకు అర్థమవుతుందా పిల్లలు ఇప్పుడు చూడండి మనం టైర్ మెగా ర్యాంప్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఈ టైర్ మెగా ర్యామ్స్ చూడండి ఎంత కష్టం ఉందో వామ కింద పడిపోకూడదు నో 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 ఓం భీం పెనాం అమ్మయ్యా మొత్తానికి నా మంత్రాన్ని వాడైతే నేనైతే నిన్ను నేను కాపాడుకోగలిగాను పిల్లలు వెళ్ళిపో నకిలీస్ మ్యాన్ వెళ్ళిపో హ ఇక్కడ ఇంకొక ఇద్దరున్నారు ఉన్నారు వీళ్ళకు టాటా బాయ్ చెప్తాద్దాం టాటా బాయ్ బాయ్ నకిలీస్ ప్యాటర్మన్స్ వెళ్ళిపోండి అది మొత్తానికి మనం ఇప్పుడు సిక్స్త్ ఛాలెంజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్య పిల్లలు ఇక్కడ యారో ఉంది అంటే ఇప్పుడు మనం కుడివైపుకు తిరిగి వెళ్ళాలి అంతే చలో ఇప్పుడైతే మనం కుడివైపుకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అరే ఇక్కడ చూడండి చకోటిలు మెగారాంపై ఏంటిది అది అది ఏంటి పిల్లలు వీటిని ఎక్కడో చూశాను ఇవి చకోడీలా ఉన్నాయి వీటి పేరేంటి కామెంట్ చేయండి ఓకే ఓకే ఇక్కడ చూడండి ఆల్పల్లివి మెగారాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్యా దూసుకొని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను వామో ఇక్కడి ఇంకోసారి పెడమని వెళ్ళిపో 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 నకిలీస్ మ్యాన్ వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా హమ్మా నకిలీ స్పెడర్ మ్యాన్స్ అందరినీ మనం అయితే తోసేసాం ఇక్కడ ఏరోప్లేన్ మెగారాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం పిల్లలు ఇప్పుడు మనకి ఇంకా సిక్స్త్ మెగారామ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు చూడండి ఇప్పుడు మనం సిక్స్త్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం ఈ సిక్స్త్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సెవెంత్ ఛాలెంజ్ మనకి బస్ మ్యాగారామ్ ఉంటుంది అది చాలా కష్టం కానీ ఈ పెన్ వల్ల ఏదైనా సెలవు అవుతుంది ఎందుకంటే తెలుసు కదా జీటే ఫైవ్లో రామ్ ఎవరు ఈ పెన్న మావియే రైట్ పిల్లలు ఓకే ఓకే నేను వచ్చేసాను అమ్మా ఈ సిక్స్ ఛాలెంజ్ చూడండి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు అందుకే అనుకుంటా అటు నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎంత పెద్ద ర్యామ్ పెట్టాడు చూడండి సీజన్ టూ అరే మళ్ళీ ఇక్కడ ఇంకా పుష్ప దొంగ మెగారామ్ ఛాలెంజ్ ఉంది ఓకే ఓకే నండి పిల్లలు నేనైతే కంప్లీట్ చేసేస్తాను రైట్ అరే రే నా అయితే వెళ్ళిపోయింది అబ్బా గర్ద దూరినట్టుంది నా గొంతులకి ఆ కిచ్చికిచ్చు ఓ ఓరి దేవుడా బస్సు మెగారామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం పిల్లలు ఈ ఆకాశంలో గద్దలు కూడా తిరుగుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా ఏమోనబ్బా నాకు ఇన్విజుబుల్గా ఉంది ఎందుకంటే ఈ ఛాలెంజ్ అటువంటిది ఇన్విజిబుల్ ఛాలెంజ్ కూడా పెట్టాడు ఆ సీజన్ టూ అమ్మో ఇక్కడ చూడండి ఎల్లో మెగారామ్ గ్రీన్ మెగారామ్ అదే విధంగా ఇప్పుడు రిన్ వైట్ మెగారామ్ అరే వచ్చేసాం అదిగోండి షిన్ఛాన్ వచ్చేస్తున్నా ఓ మా అయ్యా నేను కంప్లీట్ చేయబోతున్నాను మా అయ్యా పిల్లలు ఇప్పుడు షింఛానే కాదు అరే ఇక్కడ ఇంకోటి ఉంది ఆయిల్ బేరల్ వీటిని కూడా గుద్దేద్దాం బూమ్ ఇప్పుడు ఇంకోసారి గుర్తాం భూమ్ అరే తనోస్ అసలు ఏంటి వెళ్ళు తానోస్ నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళాడుకో అమ్మా పిల్లలు మొత్తానికి అయితే మనం అన్ని ఆలబరాలను అయితే పడేసాం చల్లు ఇప్పుడైతే మనం అయితే ఎంటర్ అయిపోయాం అదే మనకి శాండు వామ్మో ఇక్కడ చూడండి శాండ్ ఎంతలా ఉందో వీటిలో అయితే నా టైర్స్ కిడ్ అయిపోతున్నాయి పిల్లలు అమ్మ మొత్తానికి వచ్చేసాను నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కంటైనర్ మెగా కంప్లీట్ చేస్తే నైంటీ నైన్ కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఆల్ రైట్ ఇక వన్ పర్సెంట్ మాత్రం మిగిలింది ఉయ్యా రేషించాన్ మొత్తానికి కంప్లీట్ చేసేసాం రా పద 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 ఇక నీకు మినీ పుష్ప ట్రక్ అయితే రాబోతుంది మీ సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేశారు హ్యాష్ టాగ్ పెన్న మావయ్య మినీ రషించాను అని ఓకేనా నీకైతే ఇప్పుడైతే ఖచ్చితంగా మినీ పుష్ప ట్రక్ అయితే వస్తుంది అమ్మ పిల్లలు మొత్తానికి అయితే రాబైతే కంప్లీట్ చేసాం కానీ ఏడు పెంకులు మెగా చాలా కష్టంగా ఉంది సరే పద రక్షించాను మనం పైకి వెళ్ళక మనీ అయితే కలెక్ట్ చేసుకుందాం హా అబ్బా పిల్లలు మిట్ట మధ్యాహ్నం అసలే వేసవ కాలం వచ్చింది కదా బయట అయితే ఎక్కువ తిరగండి గ్లూకోజ్ అయితే తీసుకోండి మామయ్య దొరగారండి దొరగారండి నేను వచ్చేసాను మామయ్య సీజండి బాబాయ్ దొరగ దొరగ నాకు ఇస్తానని డబ్బులు ఇచ్చేయండి ఓకే ఓకే వస్తున్నారా ఆల్ రైట్ సీజండి బాబాయ్ ఇస్తానన్న డబ్బులు వేయి చూసావా పూర్ పీపుల్ అన్ని మమ్మల్ని దూషించడం కాదు క్షమించు పన్న శాసించం సరే అదిగో నీకు ఇస్తానన్న 20 లక్ష డాలర్స్ నీ హెలికాప్టర్ లో పెట్టేశాను ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి అబ్బా మీరు వచ్చిన ప్రతిసారి ఎలా గెలుస్తున్నారు అబ్బాయి రామ్ ఛాలెంజెస్ అసలు అర్థం కావట్లేదు మీలాంటి పూర్ పీపుల్స్ ఎలా గెలుస్తున్నారు ఏంటో హ పూర్ ఊరికి అనడం కాదు ఆల్రెడీ రారోషించాను వీళ్ళకి ఇదే అలవాటు అనుకుంటా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే వీళ్ళకింత బలుపు సరే శించా నువ్వు అయితే కదా ఓకే సీజన్ టు బాబాయ్ మరొక ఛాలెంజ్ అయితే నేను మీట్ అవుతాను అప్పటి వరకు అయితే నీకు సెలవు ఎప్పుడు చూసినా అంతే సీజన్ టు బాబాయ్ నన్ను ఆడిపోసుకోవడం సరిపోయింది పిల్లడు హరేష్ ఇంచెన్ పైన చూసారు రాకెట్లు అయ్యో బాబాయ్ పిల్లలు నాలుగు రాకెట్లు నా కలముద నుంచి ఉరేషింఛన్ కింద చూడరా మేఘాలు అవును మామయ్య అయ్యో బాబాయ్ రాకెట్లు సూపర్ వెళ్ళినాయి కానీ మామయ్య నాకైతే ఆ సీజన్ టు బాబాయ్ అలా మనల్ని దూషించిన నాకు ఏమాత్రం నచ్చలేదు సరే సరేలేండి మీరు మీరున్నారు కాబట్టి నేను అన్ని మాటలు పడ్డాను లేకపోతే మనం పూర్ పీపుల్స్ అంటారా మాయ మనం రిచ్ అవ్వాలే చెప్పండి మామయ్య అరే ఎందుకు కావాలి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్పండి పిల్లలు హ్యాష్ టాగ్ పెన్స్టార్ రిచ్ అవ్వాలని కామెంట్ చేయండి ఆల్ రైట్ షించాను రా అరే మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే నేను ఎక్కువ సంపాదన సంపాదించి ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ దగ్గర ఇన్వెస్ట్ చేసి వ్యాపారం అయితే స్టార్ట్ చేద్దాంరా ఆ వ్యాపారం కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా మనం బిజినెస్ మ్యాన్ అయిపోయి ఆ తర్వాత మనం అయితే బాగా రిచ్ పర్సన్స్ అయితే అయిపోవచ్చు మనం కూడా ఇటువంటి హెలికాప్టర్స్ని పది పదిహేను కొనుక్కోవచ్చు సరే సరేలే ఇప్పటికైతే నీకు మినీ కార్స్ కొనడానికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సరిపోతున్నాయి నువ్వేమో నా మాట వింటావా చూసిందల్లా అల్లా కావాలంటావు మినీ కార్స్ ఓకే షించానికైతే వెక్కు మనం ఈ ట్వంటీ ల్యాక్ డాలర్స్లో

పెద్ద గ్యారేజ్ కట్టిచ్చేసుకున్నావాన్ని కానీ మామయ్య నాకు మీరు ఇంకా గ్యారేజ్ కట్టివలేదు మాట గుర్తుంది కదా రేపటి లోపల నాకు గ్యారేజ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి అర్థమవుతుందా లేకపోతే రేపటి నుంచి స్కూల్కి కూడా వెళ్ళిన అన్నం కూడా తినే సరే చేపిస్తాను అన్నానా చేపిస్తాను రా నీ కోసం నేను మినీ గ్యారేజ్ అయితే ఖచ్చితంగా చేపిస్తాను మన ఇంటి ఎదురు మా పిల్లలు వీడు చూడండి వీడు మినీ గ్యారేజ్ చేపించేంత వరకు ఆ స్థలం ఒక పక్కన వీడు కార్లు చేపేయాలి బస్సులు చేపేయాలి ట్రక్కులు చేపేయాలి అన్నీ చేపేయాలి ఆఖరికి మినీ బుల్లెట్ ట్రైన్ కూడా చేపించాను అయినా వీడి ఆశ చేయదు ఆ అబ్బాయి చిన్నపిల్లలు పట్టిందలా కావాలంటాడు చిన్నవాడితో సరిపెట్టుకోలేరు కదా పెద్దైన తర్వాత నీకే అర్థమవుతుందిలే ఓహే శన్మాభాయ్ అరే అప్పుడే పనంతా కంప్లీట్ చేస్తున్నాడు షించానని ఓకే ఓకే ఈ ట్రక్ ఎప్పటికవుతు సేమణ బాబాయ్ ఇదిగోని నీ డబ్బులు అన్ని ఇక్కడ ఉన్నాయి నేను అయితే అక్కడ పెట్టేస్తాను ఓకే ఓకే రా పనర్షార్ సూపర్ రా మొత్తానికి రామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి వచ్చావు కానీ ఈ పుష్ప ట్రక్ ని మినీ పుష్ప ట్రక్ గా చేయాలంటే చాలా కష్టం రా అబ్బాబ్బా నీ కోసం కాబట్టి ఎంత కష్టమైనా కానీ చేస్తానా ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ మీరు నా దగ్గర మినీ కార్ చేయించుకుంటున్నారు కాబట్టి సరే సరే ఇక వెళ్ళిరండి రేషన్ చేయను ఒకసారి చెక్ చేసుకో మినీ ట్రక్కు అది మినీ ట్రక్ కాదు అంకుల్ ఇది మినీ సూపర్ కార్ హ ట్రక్ కి తెలియదు అనుకుంటా కొడతాడా తెలియదనుకుంటా ఎనకాల అప్పుడు అన్ని ఖాళీ అయిపోయినాయి ఇంకా రెండు పుష్ప ట్రక్కులు మాత్రం మిగులు ఉన్నాయి అమ్మో లక్కీగా మేము ముందే చేపించుకున్నాం కాబట్టి మాకు అరే పిల్లలు వెనకాల చూడండి క్షీణించాలని నేను మావయ్య థ్యాంక్ యూ సో మచ్ మా ముద్దులు పెన్ను మావయ్య వెనకాల నాకు క్షీణించాలనుంది సరే సరే మా ఇంక ఇంటికి వెళ్ళిపోతాం పదండి వావ్ ఇంటి దగ్గర తీసుకెళ్తారు ఆడకాలనుంది సరే సరే పెన్ను స్టార్ ఇక వెళ్ళండి నీకైతే లేట్ అవుతుంది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నేనైతే రేపు మార్నింగ్ లోపల మీకైతే డెలివరీ చేస్తాయి మినీ పుష్ప ట్రక్ ని ఓకేనా ఏ మావయ్య పదండి పదండి హూరే పిల్లలు చూడండి ఎంత బా బాగుందా నా బుగట్టి చీర మీద నేను ఏమి కదా మాయా పదండి మా జాగ్రత్తగా పోనివ్వండి అమ్మో నా బుగట్టి అసలు సుప్రకారు ఈ సుప్రకారుకి అమ్మాయ జాగ్రత్తగా పనిచ్చాడమ్మా మా పెన్నమ్మా నేను దేనికి గుద్దలే నువ్వు ఒక్కడివి ఎప్పుడు చూసినా కానీ ఇంటి దగ్గర మినీ కార్స్ అన్ని ఒక్కటొక్కటి తీసుకువెళ్ళి ఆడుకోరంటే అన్ని మినీ కార్స్ అన్నిటికీ కనెక్ట్ చేసేస్తావు అవేమో డిస్కనెక్ట్ అయిపోయి దేని కనెక్ట్ అవ్వాలి అర్థం కాక నిన్న వచ్చి గుద్దుతూ ఉంటాయి నాకు వచ్చేమో కంప్లీట్ చేస్తావు మా ఆ కార్లో దయ్యం దూరింది మా ఈ కార్లో దయ్యం దూరిందని అలవాటు అయిపోయింది నీకు ఇవన్నీ సరే సరేలే చిన్న పిల్లలకి చాలా సరదాలు ఉంటాయి మనం అన్నింటిని కదా అందుకే పిల్లలు చిన్నపిల్లని అర్థం చేసుకుని అలా వీడికి అడిగింది అలా కొనిచ్చేస్తున్నా కానీ షించాన్ నేను చెప్పినట్టు విని నువ్వు స్కూల్కి వెళ్ళాలి టయానికి అన్నం తినాలి గుర్తుంది కదా గుర్తుంది మామయ్య గుర్తుంది అలాగే మీకు గుర్తుంది కదా నాకు మినీ గ్యారేజ్ మినీ గ్యారేజ్ నేను జాగ్రత్త చూడ రెండు నింజల గ్యాప్ మాత్రమే ఉంది అమ్మో మా పెన్నమ్మ చాలా ఎక్స్పీరియన్స్ నిజంగానే మా పెన్నమ్మ కింగ్ ఎందుకంటే ఎంత బాగా డ్రైవింగ్ చేస్తాడు అలాగే ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ చేస్తాడు మా ముద్దులు పెన్నమావయ్య కోసం ఏ జాబ్ ఎక్కడికి వెళ్తున్నావు చూడండి పెన్నమ్మావయ్య మన ఇంట్లో కాపలా కాయకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంది ఇది చూస్తూ బయటికి వెళ్ళి నా మినీ కార్ల మీద పోస్తుంది సరే రండి మావయ్య ఇంట్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసేద్దాం రేపటి రోజు వరకు వెయిట్ చేస్తాం సరే రచించాను నీకు చాలా ఆతృతగా ఉన్నట్టుంది మా పుష్ప ట్రక్ చూడాలని ఓకే ఓకే మొత్తానికి సాధించావా నీ బుగటి చీర మీద నేనేమైతే వేపించుకున్న ఆల్ రైట్ పిల్లలు పాపం వీడికి గ్యారేజ్ లేదు కదా చూడండి ఎండలో కార్లు ఎలా మండిపోతున్నాయో అబ్బో అసలుకే బ్లాక్ పెయింట్ మీకు తెలుసు కదా అబ్బా కళలోకి ఎలా కొడుతుంది చూడండి ఆ సన్ రైసు వామ్మో కానీ షించాన్ నీకున్న కారులో నాకు ఏదైనా నచ్చిందంటే అది ఖచ్చితంగా బిఎండబ్ల్యూ తారకారేరా బొగాటి కూడా నచ్చింది కానీ ఇది ఎక్కడికంటే అక్కడ తీసుకువెళ్ళాం కదా షించాన్ మావయ్య నాకు అన్ని మినీ కార్స్ అంటే చాలా ఇష్టం అర్థమవుతుందా మీరే ఒక్క మినీ కార్ని తక్కువ చేసి చూడకండి నెక్స్ట్ మార్నింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై ఎవరంటే నువ్వు నా కార్ని ఓవర్టేక్ చేసి వెళ్తున్నావు వారిని ఈ గుండు సమన్ బాబాయ్ అంకుల్ కార్ తాగి వెళ్ళిపోతావా అయిపోయే వాగు బట్టర్ఫ్లై హా చూసావు కదా నాతోనే పోటీకి వస్తుంది ఓకే పిల్లలు నేనైతే వచ్చేసాను ఆ సించాన్ షించాను మీ ఇద్దరికి నిద్ర కూడా పట్టదేంట్రా ఈ కార్ చూసేంత వరకు సరే సరే తీసుకువచ్చలే మీకు కావాల్సిన మినీ పుష్ప రక్కు ఇదిగో ఈ గిఫ్ట్ బాక్సులు అయితే ఉంది

అరే బద్దలు అవ్వటండి బద్దలు కొట్టేస్తున్నా చూడేసి కన్నా అరే రేషించాన్ రోడ్డు మీదకి వెళ్ళి డ్యాన్స్ ఎక్కు ఇ ట్రాక్ అన్నా అక్కడ ఉంటే కార్లు గుద్దేస్తాయి ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే మనమైతే తాళం బద్దలు కొట్టేద్దాం మనమైతే బాక్స్ ఓపెన్ చేసి అసలు ఎలా ఉండబోతుందో చూడాలి నిజంగా అంత పెద్ద పుష్ప ట్రక్ని మినీ పుష్ప ట్రక్గా చేయాలంటే మన సైమన్ బాబు వల్ల సాధ్యం అది కూడా టెన్ లాక్ డాలర్స్లో వారే వా రేషించాన్ ఓపెన్ అవుతుంది రేషించాన్ ఓపెన్ అయిపోయి చూసావా మామయ్యా తిల్ తిల్ దిగా దిగా హయ్య బాబాయ్ ఎంత బాంద పుష్ప ట్రక్ హ్వి మామయ్యా మామయ్యా ఓపెన్ అయిపోయింది చూడండి ఎనకల పుష్ప రాజాన్నే దుంగలు కూడా ఉన్నాయి వావ్ సూపరు సూపర్ మావి మావయ్య నడుపుతాం పదండి త్వరగా వెళ్ళి ప్రజల రియాక్షన్ చేద్దాం పబ్లిక్ రియాక్షన్ ఒకసారి తీసేద్దాం మావయ్య ఒకసారి మావయ్య మీరేంటి దయ్యమైపోతున్నారు తలపలికి వెళ్ళాక ఆగండి ఆగండి మావి నేను కూడా ఎక్కుతాను ఆగండి మావయ్య మీరు దిగండి నేను నడుపుతాను ఏంటిది పన్నారం రాడు మళ్ళీ దీని మీద కూడా ఈ మతి మరుపు తాతయ్య ఉన్నాడే గుండంకులు రాపించమన్నాను సరే మా ఎక్కండి ఎక్కండి ఫస్ట్ అయితే నేను కార్ తీసుకుని వెళ్తాను ఈ మినీ ట్రక్ని ఊర్లో ఉన్న పబ్లిక్ రియాక్షన్ అంతా చూద్దాం కానీ ఒక్కరి చాగండి పిల్లలు ఒకసారి మనం రాత్రి వేళలో ఈ ట్రక్ ఎలా కనిపిస్తుందో చూద్దామా ఓకే ఓకే ఈ పెన్న సార్ నేమ్ బాగానే ఉంది కానుషించాలను కదా రాపియాలి చూడండి చూడండి ఇప్పుడు నైట్ వేళ ఎలా ఉందో వావ్ అమ్మ బాబాయ్ సూపర్ ఉంది దీని కాంతి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఎంత బాగుందో దీని హెడ్ లైట్స్ బ్యాక్ కూడా లైట్స్ భలే ఉన్నాయి వారేవా పెన్న సార్ అనుకోండి నేను బాగుంది కానీ ఇది పెన్నమావయ్య కాదు కదా కారు ఎవరికి షించానికి కాబట్టి షించానని రాపియాలి పెన్నమావయ్య మీరు మళ్ళీ నాకు తెలిసి రేపు అయితే తీసుకోబాయ్ దగ్గర తీసుకెళ్ళి షించానని రాపిండి సరేనా అరే సరే నేనైతే మార్పిస్తాను కానీ ప్రస్తుతం మన దగ్గర ఫైవ్ లాక్ డాలర్స్ తీసుకెళ్ళి మన పేద ప్రజలకైతే పనిచేయరా సన్ సిటీ లాస్ అండ్స్ నగరంలో సరే నువ్వైతే ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ చూద్దావునా కదా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం రే షించాను ఒక్కసారి చూడు రే అది పెద్ద ట్రక్ అయితే చిన్న ట్రక్ భలే ఉంది రక్షించాను త్వరగా త్వరగా పదా మనం అసలే దీని లోపల కూర్చున్నా కానీ ఎవరికి కనపడం ప్రజల రియాక్షన్ చూద్దాం పదా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది చూడండి పిల్లలు ఇప్పుడు షింజన్ భయపెట్టు అలాగే మావయ్యా బూ మార్కెట్ లకి కొత్త పుష్ప మిని ట్రక్ దయమొచ్చింది జరగండి హ ఎలా భయపడతారు చూడండి నేనేనండి దయ్యం ట్రక్ రికెడుతున్నారు అక్కడ వాళ్ళని భయపెడతాను ఏ భయపడండి అయ్య బాబాయ్ వీళ్ళు ఎలా దుక్కేస్తున్నారు చూడండి భలే తమాషాగా ఉంది పెన్న మామయ్య అయ్యి బాబాయ్ ఆంటీ చూడు ఎలా ఓ అక్కయ్య ఆగిండి తాతయ్య చూడండి భయపడుతున్నారు భలే భయపడుతున్నారు వీళ్ళందరూ ఎప్పుడు చూడండి వీళ్ళు భయపడతారు పూ భయపడుతున్నారు వీళ్ళందరూ అయ్య బావయ్య ఎలా పరిగెడుతున్నారు చూడండి అవును అవును అన్నట్టు చెప్పడం మధ్య పెన్న మావయ్య మనం దీని స్పీడ్ టెస్ట్ కూడా చేద్దామా చెప్పండి మావయ్య దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేద్దామా మనం ఎలాగో మినీ ట్రక్ అయితే చేపించాం కదా మరి మినీ ట్రక్ స్పీడ్ టెస్ట్ చెప్పా పిల్లలు కామెంట్ చేయండి సరే పదా మనం వెళ్ళి

ఆ ఫ్లైట్ కూడా చాలా బాగుంది అమ్మో వీడి చెప్పకూడదు అడిగితే మళ్ళీ నాకు మినీ ఫ్లైట్ కావాలని అడుగుతాడు వద్దు బాబు రే ఫస్ట్ నువ్వు స్పీడ్ టెస్ట్ చేయరా అలాగే పెన్నమావ పిల్లలు మీరందరూ కామెంట్ చేయండి మన పెన్నమావికి తెలియకూడదు హ్యాష్ టాగ్ మినీ ఫర్ ఫస్ట్ అని కామెంట్ చేయండి సరే సరే కానీ ఇప్పుడు స్పీడ్ ఎంత టచ్ అవుతుందో కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడా ఏంటి పుష్పట్రా ఎంత స్పీడ్ వెళ్తుందా పిల్లలు ఎంత స్పీడ్ టచ్ అయిందో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి